మనిషికి బాధ వస్తే తన బాధను తోటివారితో వ్యక్తపరుస్తాడు. దేవునికి బాధ కలిగితే ఆ బాధను ఎవరితో వ్యక్తపరుచుకుంటాడో ఒక్కసారి పాట చూసి గ్రహించండి. కళ్ళకు కన్నీరే మిగిలేనా, నీ ఆశలన్నీ అడి ఆశలైపోయేనా? నీ కళ్ళకు కన్నీళ్ళే మిగిలేనా, నీ ఆశలన్నీ అడి ఆశలైపోయేనా? ఓ తండ్రి మా తండ్రి, నీ మనసును తెలుసుకునే వారి కరువాయినా. ఓ తండ్రి మా తండ్రి, నీ వేదన గుర్తించేవారి లేకపోయినా. చాటున ఏడ్చే కన్నీళ్ళే నీకు దక్కేనా? నరులను చేసినందుకు నీ గుండె నొచ్చుకునినా? నీ కళ్ళకు కన్నీళ్ళే మిగిలేనా? నీ ఆశలన్నీ అడి ఆశలైపోయినా? ఆకాశమాలకించుము, ఓ భూమి చెవి ఒప్పుము, పిల్లలను కనిపించి గొప్పవారుగా చేశాడు. దినమెల్ల తన చేతులను మన కొరకు చాచి ఉంచి ప్రతిరోజు పిల్లలకై ఎంతో ఎదురు చూశాడు. తండ్రి నీ మనసును ఎరిగిన వారెవరు? నీకు ఓదార్పును వారెవరు? తండ్రి నీ మనసును ఎరిగిన వారెవరు? నీకు ఓదార్పును ఇచ్చేవారెవరు? నీ కళ్ళకు కన్నీళ్ళే మిగిలేనా? నీ ఆశలన్నీ అడి ఆశలైపోయేనా? నీ కళ్ళకు కన్నీళ్ళే మిగిలేనా? అడి ఆశలైపోయేనా? మనుషులను కనినవాడా, మరల మట్టికి మార్చేవాడా, తిరిగి రండని పిలిచేవాడా, నరులను కనిపెట్టేవాడా? మనుషులను కనినవాడా, మరల మట్టికి మార్చేవాడా, తిరిగి రండని పిలిచేవాడా, నరులను కనిపెట్టేవాడా? నీవే యజమాని వైతే భయపడువాడెక్కడా? నీవే నీకు ఘనతెక్కడా? నీ కళ్ళకు కన్నీరు ఎలా మా తండ్రి? నీ ఆశలన్నీ నెరవేరే సమయం వచ్చేను.
మనసును తెలుసుకుని వేదన గుర్తించి నిను సంతోషపరిచి నీ వారసులే వచ్చే నీ తనయులే వచ్చే